ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్థానిక పెద్ద బజార్లో గల భక్తాంజనేయ స్వామి దేవాలయం గత దాదాపుగా 80 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి జన్మోత్సవ పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ భక్తులకు కొంగు బంగారమై వెలుస్తూ ఉంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా వర్తక సంఘం వారి ఆధ్వర్యంలోన ఆంజనేయ స్వామి యొక్క జన్మోత్సవ కార్యక్రమం ఉదయాన్నే పూర్తి చేసుకుని ఇప్పుడు 12:30 నుంచి మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నారు. ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపతో సమస్త భక్తజనులంతా కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి కోరుతున్నాం. మనోజవం ఆరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి రాజారామచంద్ర భగవానికి జయ పవనసుత హనుమానికి జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్లో శ్రీ పవనసుత హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మన నూతన పాలకవర్గం పుల్లూరు వేణు గారి అధ్యక్షతన పోకల దేవేంద్ర గారు సెక్రటరీగా మరియు భాను అంకని భాను క్యాషియర్గా బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తయింది. వీరి ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఎంతో ఘనంగా మరియు అంతకంటే ఘనంగా ఈ 2వ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు సిరిసిల్ల పట్టణం పెద్దబజార్లో హనుమాన్ టెంపుల్లో చాలా ఘనంగా జరుపుతున్నారు. వీరికి వీరి కుటుంబాలకి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇటు కార్యక్రమంలో ఇప్పుడు 12:00 అన్నదాన కార్యక్రమం ఉన్నది మరియు సాయంత్రము ఇక్కడ అమ్మవారి పారాయణము మరియు హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఉంటాయి. ఇటు కార్యక్రమంలో హనుమాన్ భక్తులు హిందూ బంధువులు మరియు పెద్ద సంఖ్యలో సిరిసిల్ల పట్టణ సోదర సోదరిమణులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. టెంపుల్ పాతది, సిరిసిల్లలో పాతది, పురాతనమైనది. కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామిగా పేరు పొందాడు. ఇక్కడికి ఈ ఊరు మొత్తంలో ఇదే పాదహనుమాన్ దేవస్థానం. చాలామంది భక్తులు అధికంగా మబ్బుల 4 గంటల నుంచి ప్రొద్దున 12 గంటల వరకు ఈ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు మొక్కులు తీర్చే దేవుడుగా కొంగు బంగారంగా కొలుస్తారు. జయంతి ఉత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమం జరపబడింది. ఈ అన్నదానానికి సహకరించిన భక్తులకు మా సంఘం తరపున మా హనుమాన్ దేవస్థానం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపబడుతుంది.